अयो सार सक अला पे केस रोलिंग मरी वामपक्ष पिलुप मेरे को रेप ब्लैक डे निर्णय जरिगिंदी दानिकी वैएसआर कांग्रेस पार्टी संपूर्ण मद्दतु प्रकटिस्तू मा पार्टी श्रेणुल की अलागे विशाख प्रजलंदरिकी कूडा मा विज्ञप्ति केंद्र राष्ट्र प्रभुत्वालु 4 संवत्सरालुगा कालयापन चेस्तू 5 कोट्ल मंदि आंध्रुल्नि मोसं चेस्तू मन आत्म गौरवानि देब्बतीसे विधंगा वाळ्ळ व्यवहार शैलि उन्नंदन దయచేసి ప్రజలందరూ కూడా సహకారాన్ని అందించి రేపు ఏదైతే బ్లాక్ డేగా పిలుపునిచ్చారో 7 నుంచి 7:30 మధ్యకాలంలో అందరూ కూడా కరెంట్ బంద్ చేసి మన నిరసనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే విధంగా మరి అందరం కూడా యునైటెడ్ గా ఉండాలని వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు దుర్మార్గంగా అమానుషంగా ఉంది ఎంత అన్యాయం అంటే అన్నాడీఎంకే ఎంపీలు వెళ్ళలో ఉన్నారు అని చెప్పి వాళ్ళు చచ్చు తీసుకోకపోవడం నిజంగా ఇది దుర్మార్గం ఎందుకంటే గతంలో అలా వెళ్ళలోకి వెళ్ళే వాళ్ళు మాట్లాడే వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే చచ్చి మీద నిజంగా వాళ్ళు గాని చేయాలి అన్న ఆలోచన ఉంటే మరి వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు లేదంటే వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడించొచ్చు మాట్లాడించి ఇది అయిన తర్వాత కావాలంటే వాళ్ళది ఇష్యూ టేక్ అప్ చేయొచ్చు కానీ వాళ్ళకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు ఈ రాష్ట్రానికి అన్యాయం చేయాలనే వాళ్ళు నడుం బిగించినట్టు మేమైతే అర్థం చేసుకుంటున్నాం దీనికి తప్పకుండా దీని ఉద్ధృతం చేస్తాం మీ అందరికీ తెలుసు మీ అందరి సహకారంతో మరి మొన్న విశాఖపట్నం నుంచి పలాస వరకు రైల్వే జోన్ కోసమని విశాఖ రైల్వే జోన్ సాధన సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తే అన్ని స్టేషన్స్ లోనూ భారీ సంఖ్యలో వచ్చి సంగీభావం తెలియపర్చారు అంటే ప్రజలు ఎంత తీవ్రంగా ఉన్నారు అన్నది దీని బట్టి మీకు అర్థమవుతుంది తప్పకుండా దీన్ని మరింత తీవ్రతరంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపర్చుకుంటూ ఏ పోరాటమైనా కానీ ప్రత్యేక హోదా కోసం విభజన హామీల కోసం రైల్వే జోన్ కోసం ఎవరు ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలియపరుస్తుందని సందర్భంగా తెలియపరుస్తున్నాను।